జీవితం షడ్రుచులు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొదటి మనం వచ్చేసి చింతపండు వేసుకున్నాం, తర్వాత మధురపదమైనటువంటి బెల్లాన్ని వేసాం, తర్వాత ఉప్పు, ఇప్పుడు మామిడి బుక్కలు. దీని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మరి ఐదవది, ఇప్పుడు ఎంతసేపు తీపి పులుపు వాటితో పాటు వాటిని సమపాలల్లో ఉంచగలిగినటువంటి ఒక కారం కూడా ఉండాలి. అదే ఇది ఎప్పుడు కూడా మీరు మిరియాలు ఎప్పుడెప్పుడు తింటారు అంటే జలుబు చేసినప్పుడు, లేకపోతే కాస్త అజీర్తిగా ఉన్నప్పుడు మనం మిరియాలు అనేది. పూర్వకాలంలో అయితే అమ్మ కారానికి బదులు చాలా చోట్ల దీన్ని మాత్రమే ఉపయోగించేవాళ్ళు. రాను రాను మనకి పరిస్థితులతో అనుగుణంగా మనం మారుతూ వచ్చినటువంటి చాలా మార్పులు ఉన్నాయి. కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఓ కారపు గుణం. అందుకే చూడండి, అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టినప్పుడు మిరపకాయలతో పెట్టారు, ఎప్పుడు కూడా ఆ పొంగలి మీరు చూస్తూ ఉంటారు. ఇది మాత్రమే ఎందుకు వేస్తామంటే ఇది సహజ సిద్ధమైనటువంటి ఒక ఫలము అనేటువంటి ఓ పూర్తి నమ్మకం. ఇక్కడ ఈ మిరియం వల్ల మనకి జలుబు, దగ్గు ఇలాంటివి ఏవి ఉండనటువంటి ఆరోగ్యతత్వం వస్తుందమ్మా, అందుకని ఈ మిరియాల పొడి. అందుకే ఇంకోటి, ఎండాకాలంలో చూడండి, ఇప్పటి నుండి శ్రీరామనవమి వరకు, మరి శ్రీరామనవమి ఆ టైంలో కూడా పానకం అది ఇస్తుంటారు. అందులో ఏముంటుంది? బెల్లము, మిరియాల పొడి. ఏంటంటే ఈ రెండు కూడా శరీరంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఉష్ణతత్వాన్ని తట్టుకొని కాస్త చల్లదనాన్ని ఒంటి కలిగించేటువంటి ఒక ఆరోగ్య సూత్రం అందులో ఉంది. కనుక మనకు ఇది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చేసేటువంటి, అందులో ఆరోగ్య సూత్రం దాగి ఉంది కాబట్టే ఈ షడ్రుచాలలో కారం అని అంటాం. ఇక మానసికంగా మన పరిస్థితిని ఆలోచిస్తే మన కోపం చాలా వచ్చింది అనుకోండి, అది ఆ కారం యొక్క గుణం. ఇక్కడ మిరియాలు కారాలు, కారాలు మిరియాలు నూరకండి అంటుంటారు. అంటే ఏంటంటే కోపతాపాలు పైకి చెప్పకండి, ఇంకొకరి మీద చూపెట్టకండి అని. చూడండి అమ్మ, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఈ కోపం రాకుండా ఉండాలంటే మనలో సమతుల్యమైనటువంటి భావన ఉండాలి. శారీరక ఆరోగ్య స్థితి కానీ, మానసిక స్థితి కానీ, ముఖ్యంగా మానసిక స్థితి. మానసిక స్థితి ఎప్పుడు ఉంటుందంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటే అందరితో హాయిగా మాట్లాడతాం, మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు నవ్వుతూ మాట్లాడతాం, మంచిగా మాట్లాడతాం, ఇలా అప్పుడు కోపం ఉండదు, ఇంకో రకమైన తాపం ఉండదు. ఈ కోపతాపాలు లేనప్పుడు ఎంత చక్కటి ఉంటుంది. నలుగురు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకు స్నేహితులే అవుతారు, ప్రతి ఒక్కరూ ప్రేమగానే మాట్లాడతారు, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా మనకు చాలా సులువు అవుతుంది. కాబట్టి ఇది విజయానికి సంకేతం అవుతుంది. అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడేటువంటి ఆ సౌమ్య స్థితి వల్ల కానీ, మనం మాట్లాడేటువంటి మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి, ప్రేమగా లేదు నాన్న ఇలా చేయండి అంటే అరే బాగా చెప్పారు అని వాళ్ళు చేస్తారు. లేదు మన పెద్దవాళ్ళ దగ్గర నుండి ఆ పని చేయించుకోవాలనుకోండి, మనం మాట్లాడేటువంటి సౌమ్య గుణం వల్ల. అంటే ఈ దీని వల్ల మనం ఎన్ని నేర్చుకోవచ్చు జీవితంలో అంటే, నీకు కోపాలు తాపాలు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి అని. అందుకే ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా సమపాలల్లో ఉండాలి అని యొక్క ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఓకేనండి. మరి ఆరో రుచి అయినటువంటి, మరి షడ్ రుచులు అన్నాము ఇప్పటి వరకు ఐదు రుచులు అని, షడ్ రుచులు అంటే ఏ రుచి యాడ్ చేద్దాం ఇందులో? ఇంకా మనకు మిగిలింది చేదు మాత్రమే. ఇది నిజానికి మనము చివరిన చూపెట్టాము. ఎందుకు చూపెడుతున్నాము అంటే ఇది మన మానసిక స్థితి. మనం ఎప్పుడు కూడా ఆశావాదులం, బా చేదు ఉండకపోతే బాగుండు, జీవితంలో కష్టం ఉండకపోతే బాగుండు అని మనం అనుకుంటాం. కాబట్టి నిజానికి ఏంటంటే చేదు అని మొదట మొదలు పెట్టాలి. కానీ మనం ఎందుకు చివరి చూపెడుతున్నాము అంటే ఈ చేదు అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పుకోవచ్చు, ఇప్పుడు జీవితంలో చేదు అంటే ఏది? ఏదైతే మనకు బాగా కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఈ కష్టము నష్టం వచ్చినప్పుడు ఇంతకంటే ఇంకా చేదు జీవితం నాలో లేదు అని అనుకుంటాం ఆ క్షణంలో. కానీ ఆ చేదు వల్ల, ఆ కష్టం వల్ల, ఆ నష్టం వల్ల మనకు ఒక అనుభవం వస్తుంది. ఆ కష్టం నుండి మనం నేర్చుకున్న అనుభవం రేపటి జీవితానికి పాఠం అవుతుంది. రేపు నేను ఇంకొకరితో ఎలా ఉండాలి, ఈ కష్టం రాకుండా ఉండాలంటే ఇంతకుముందు చేసిన తప్పేంటో సరిదిద్దుకునేటువంటి అవకాశం వస్తుంది. మళ్ళీ ఆ చేదు జీవితం మనలో రాకుండా ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది. ఇన్ని రకాలుగా మనము ఆ చేదు అంటే ఏదో చేదు కదా నేను తినలేను అనకుండా, ఈ చేదు అంటే ఆ చేదు అనుభవాల్ని కూడా మనం స్వీకరించినట్టయితే జీవితం అంటేనే కష్టం సుఖం అన్నీ కలిగి ఉంటాయి కదా, ఈ అన్నింటినీ మనం తీసుకుంటూ వాటిలో నుండి మనం ఎలా నెగ్గాలి, ఎలా గెలవాలి, ఎలా జీవితం నేర్పేటువంటి పాఠాలు అంటారు, ఈ పాఠాలు నేర్చుకుంటూ ప్రగతి మార్గంలో ఎలా నడవాలి అన్నది మనకు చెప్పక చెప్పేటువంటి సందేశం. అందుకని చేదు కదా మేము తినం కదా అని కాకుండా ఈ చేదును కూడా మనం ఎలా స్వీకరించాలి. ఆరోగ్యరీత్యా అయితే ఇది శరీరానికి చాలా మంచిది. అందుకే ముందు రోజులలో అయితే మనం పొద్దునే ఈ దీన్ని తప్పకుండా మనకి వేప చెట్టు దగ్గరికి వెళ్ళడమే కనబడేది. అమ్మ మరి మనం చూస్తున్నట్లయితే ఈ రోజుల్లో అంటే షడ్రుచుల సమ్మేళనం అంటే మనం ఇవన్నీ చూపించాం, మన తయారీ విధానాన్ని కూడా మన ప్రేక్షకులందరికీ మీరు చాలా చక్కగా వివరించారు. ఇంకా చూస్తూ ఉంటే చాలామంది
అంటే అరటిపండు కావచ్చు లేకపోతే వేరే వేరేవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. అసలు ఇలా యాడ్ చేయడానికి గల కారణం ఏంటి? అమ్మా మనం ఆశాజీవులం. ఇప్పుడు పచ్చడి చేసాం, ఒక నమ్మకం ఏంటంటే చేదు ఎక్కువైంది అనుకో కష్టాలు ఉంటాయేమో, తీపి ఎక్కువైంది సుఖాలు ఉంటాయి. అందుకని ఎలాగైనా సరే దీన్ని కాస్త తీయగా చేసుకోవాలి, అంటే ఆ మధురానుభూతులే మిగిలాలి అనేటువంటి ఒక ఆలోచన యోజన అయి ఉంటుందమ్మా. లేదు పెట్టడానికి వీలుగా ఉంటుందని కొబ్బరి ముక్కలు కానీ అరటిపళ్ళు కానీ ఇంకా సోంపు లాంటివి ఇలాంటివన్నీ ఓమ ఇలా రకరకాలుగా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. నిజానికి మాత్రం మనము వేసుకోవలసినవి, నిజంగా మనం పచ్చడి తయారు చేసుకోవాల్సింది కేవలం ఈ ఆరు మాత్రమే. కారానికి బదులు కూడా చాలామంది మిరప కారము అలాంటివి వేస్తారు, మిరియాల పొడి మాత్రమే వేయాలి. ఇది ఒక పద్ధతి. అంటే ఏదైతే మనకు పూర్వం మన విశిష్ట గ్రంథాల్లో చెప్పినటువంటి అసలు సిసలైనటువంటి పచ్చడి విధానం, దీన్ని ఇలాగే చేసుకోవాలి. కాకపోతే కాలం మారుతూ ఉన్నప్పుడు పద్ధతుల్ని ఆచారాన్ని పూర్తిగా తీసివేయకుండా తెలిసి తెలియకుండా పిల్లలు ఈ రోజులలో కొంచెం అటు ఇటుగా మార్చినా మొత్తానికి పచ్చడి చేశారు కదా, ఆరు రోజులు అందులో ఉన్నాయి కదా అని ఆనందపడడం ఒకటి. నిజానికి ఉగాది పండుగ అనగానే ఇది నక్షత్ర గమనానికి, అంటే ఉగాది అంటేనే నక్షత్రం యొక్క గమనం. కాలం మారుతూ ఉంది, గ్రహస్థితి మారుతూ ఉంది. అందుకే చూడండి అమ్మ, పండుగ అనగానే ఉగాది పండుగలో మనకు ముందుగా కనబడేది కొత్త పంచాంగం వస్తుంది. మనం పూజ చేసేటప్పుడు అక్కడ కొత్త పంచాంగానికి కూడా మనం ఓంకారం పెట్టి కాస్త పూజ చేస్తాం. సాయంత్రం తప్పనిసరిగా పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఈ రోజులలో అయితే టీవీల్లో వింటున్నాం, కానీ పూర్వపు రోజుల్లో అయితే ఏదో ఒక దేవాలయం దగ్గర కూర్చొని అందరూ ఉండి రాశి ఫలాలు, ఎవరి రాశి ఏంటి, ఈ సంవత్సర కాలం ఎలా ఉంది, అసలు నవనాయకులు ఎవరు, నవనాయకులను బట్టి వర్షం ఎలా పడుతుంది పడదు, అలాగా ఇవన్నీ కూడా మనము సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద వస్తున్నాడు, ఆయన వచ్చేటువంటి వాహనాన్ని బట్టి ఈ కాలం అంతా ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకునేవాళ్ళం అన్నమాట. మనకి గ్రహస్థితి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు ఈ భూమి మీద నివసిస్తున్నప్పటికీ గ్రహాలన్నీ కూడా గ్రహ గమనం జరుగుతోంది. ఇంకొక లెక్క ఏంటంటే అమ్మా, మానవులు మన పూర్వీకులు ఋషి పరంపర ఎంత గొప్పది అంటే ఇక్కడెక్కడో భూమి మీద ఉంటాం, అక్కడెక్కడో ఖగోళంలో జరుగుతున్నటువంటి ఆ మార్పుని గ్రహించి లెక్కలు కట్టి ఆ లెక్కలకి ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేటువంటి ఆ మేధాశక్తి ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం అమ్మా. ఇక తెలుగు, ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఓ నమ్మకం ఏంటంటే కోయిలలు ఎంత బాగా కూస్తాయో అలాగే కవి కోయిలలు కూడా సాయంత్రం పూట ఎక్కడ చూసినా మనకెందరికీ కూడా ఆ కవితాగాన పఠనం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, మహాపురుషుడు శ్రీకృష్ణదేవరాయుడు కాలంలో నుండి కూడా ఆయన ఉగాది పండుగ వచ్చింది అంటే వసంతోత్సవాలని చక్కగా ఆయన తోటలో కౌలందరినీ పిలిచి ఆయన దగ్గర అష్టదిగ్గజాలనే కౌలు ఉండేవాళ్ళు, చక్కగా చక్కటి కవిత్వంతో ఆనందంగా అంటే ఆశాజీవులుగా ఉన్న మనం రేపటి భవిష్యత్తును కానీ జరిగినటువంటి కాలంలో ఉన్న స్థితిగతులను కూడా కవితా రూపంలో కవితాగానం చేస్తూ ఆనందపడిగేటువంటి పండుగ ఉగాది పండుగ. అందుకని వీటినే మాత్రమే ఉన్నాయంటే ఇవి కాదు, మనము ఇందులో ముఖ్యంగా ఘటదానమని మీరు చూస్తే చాలా చోట్ల పెద్ద పెద్ద కుండల్లో నీళ్లు పెట్టి ఎండాకాలంలో దాహార్తి తీర్చాలి దాహంతో ఉన్న వాళ్ళకి అనేటువంటి ఒక భావన, ఛత్రచామరాలు అంటారు ఆ ఛత్రాన్ని, ఈ చెప్పులని వీటిని కూడా దానం చేసేటువంటి ఒక పద్ధతి ఉగాది నుండి మనకు మొదలవుతుంది. అంటే నాతో పాటు ఈ ఆ భానుడి యొక్క ప్రచండ ఏదైతే తేజస్సు ఉందో ఇక్కడ నుండి ఎక్కువ అవుతుంది, కాబట్టి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలనే భావంతో కాస్త డబ్బున్న వాళ్ళు ఆ చెప్పుల్ని ఛత్రాలని దానం చేయడం, ఎక్కడెక్కడ చలివేంద్రాలని పెట్టడం ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ కూడా మానవ సంబంధాలను గట్టిపరచడం కోసం, లేని వాళ్ళని గట్టిగా ఉంచడం కోసం, పాపం వాళ్ళ ఆరోగ్య స్థితి ఆలోచించేటది ఒకటి, దైవ సంబంధంగా ఆరోగ్యం, ఈ ఏదైతే ప్రకృతి పరంగా లభించే ఇటువంటి ఈ తొలి పుష్పాన్ని దేవుడికి మన నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించడం, ఇన్ని గుణాలు కలిసాయి గనకే ఈ షడ్రుచుల మేళవింపైనటువంటి ఈ పచ్చడి యొక్క విశిష్టత మనందరం కూడా ఎప్పటికీ తెలుసుకొని దాన్ని ఆచరించాలి. రేపటి తరం పిల్లలకి ఇందులోనే ముఖ్యమైన విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలమ్మా. అమ్మ మరి యొక్క షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మరి ఈ యొక్క చైత్రమాసంలో ఎటువంటి దానాలు చేయాలి అంటే మనకి ఛత్రం దానం చేయాలి, అలాగే పాదరక్షలు దానం చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మరి మన ఉగాది పచ్చడి కూడా మనకి సిద్ధమైపోయింది దేవునికి నైవేద్యంగా పెట్టి, మరి మీరు నాకు పెడితే కనుక మరి నా జీవితం ఎలా ఉంటుందో కూడా నేను చూస్తాను. తప్పకుండా.
చూసారు కదండి ఈ యొక్క ఉగాది పండుగ పర్వదినాన ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో అమ్మ తెలియచేశారు కదా. మరి మీరందరూ కూడా చూసి ఆనందించారని కోరుకుంటూ మీ అందరికీ వికారి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.